వరి సేద్యం కోసం బురద పనుల్లో పనిచేయడానికి మనం ట్రాక్టర్కి వీల్స్ లాంటి ప్రత్యేకమైన ఇంప్లిమెంట్లు ఉపయోగిస్తుంటాము అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆ టైర్లు దిగబడుతూనే ఉంటాయి ఈరోజు మనం ఈ సమస్యని అధిగమించిన ఓ రైతుని కలిసి వారు ఇటువంటి సమస్యలని ఎలా అధిగమించారో వారు ఎలాంటి టైర్లని ఉపయోగించారో మరియు వారి అనుభవాల గురించి తెలుసుకుందాము నమస్తే అన్న మనం మీరు ఫోన్ చేసినప్పుడు బురదపల్లంలో పనిచేస్తున్నప్పుడు మీ ట్రాక్టర్ యొక్క టైర్లు అనేవి దిగబడ్డం లేదని చెప్పారు మీరు ఎలాంటి టైర్లను ఉపయోగిస్తున్నారో తెలియజేస్తారా మేము అపోలో ఎఫ్ఎక్స్ త్రిబుల్ టూ టైర్లను ఉపయోగిస్తున్నాము మీరు ఈ టైర్లని కొనుగోలు చేయడానికి గల కారణం ఏమిటి ఇంతకు ముందు మేము మామూలు టైర్లు వాడాము ఆ టైర్లకి లగ్గకి లగ్గకి మధ్య దూరం తక్కువ ఉండటం వల్ల ఆ టైర్లు తరచుగా దిగబడుతూ ఉండేవి అప్పుడు మేము ఈ అపోలో ఎఫ్ఎక్స్ త్రిబుల్ టూ టైర్లు చూసి వీటిని కొనుగోలు చేశాము మామూలు టైర్లకి ఈ టైర్లకి ఏం తేడా ఉంది ఈ అపోలో ఎఫెక్ట్స్ ట్రిబుల్ టు టైర్ వల్ల మనకి ముందుగా ఆయిల్ ఆదా అవుతుంది సమయం వృధా అవ్వదు మీరు ఈ అపోలో ఎఫెక్ట్ ట్రిబుల్ టు టైర్లను వాడిన రైతు మాటలో విన్నారు కదా ఇప్పుడు ఈ టైర్లు బురద పొల్లాలో పని చేస్తున్నప్పుడు ఎందుకు ఇరుక్కుపోవో తెలుసుకుందాము ఈ టైర్లకి తక్కువ లగ్స్ ఉన్నాయి మరియు లగ్కి లగ్కి మధ్య ఎక్కువ దూరం ఉంది అందువల్ల ఈ టైర్లకి అతుక్కున్న మట్టి బిగుసుకుపోకముందే సులభంగా విడిపోతుంది సాధారణ టైర్కి చూస్తే మనకి ఇరవై లగ్లు ఉంటాయి కానీ ఈ అపోలో ఎఫెక్స్ ట్రిపుల్ టూ టైర్కి పదహారు లగ్లే ఉన్నాయి టైర్లో లగ్లు ముఖ్యమైన భాగం కాబట్టి అపోలో టైర్స్ మెరుగైన బేస్ సపోర్ట్ మరియు అధిక టేపర్ని ఇచ్చి టైర్ యొక్క బలాన్ని మరింత బలంగా చేశాయి మట్టిని లగ్స్ మధ్య అతుక్కోకుండా ఈ టైర్లో మూడు ప్రత్యేకతలు ఉన్నాయి మొదటిది స్టెప్ లగ్ కాన్ఫిగరేషన్ రెండవది యాంగులర్ షోల్డర్ డిజైన్ మరియు మూడవది వచ్చి రెండు రకాల టేపర్ ఈ ప్రత్యేకతల వల్ల ఈ అపోలో టైర్స్ అనేవి వాటి అంతటా అవే శుభ్రపరుచుకుంటాయి మీరు మీ ట్రాక్టర్ కి బురద పొలాల్లో పనిచేయడానికి కొత్త టైర్లు కొనాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న అపోలో టైర్ డీలర్ ని సంప్రదించండి